నా పేరు బుక్కి కుమార్. నేను బీఈడీ అభ్యర్థిని. గత ప్రభుత్వంలో బీఈడీ విద్యార్థులకు అన్యాయం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా బీఈడీ విద్యార్థులకు అన్యాయమే జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎక్కువ శాతం బీఈడీ అభ్యర్థులు రోడ్డును పడ్డారు. ఎందుకనగా బీఈడీ వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులో ఎస్జీటీ వాళ్లకు 70% ప్రమోషన్ ఇవ్వడం వల్ల బీఈడీ అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది. మేము ప్రభుత్వానికి ఒకటే సూచన చెబుతా ఉంది, బీఈడీ వాళ్లకు న్యాయం జరగాలంటే 100% రిక్రూట్మెంట్ బీఈడీ వాళ్లతోనే భర్తీ చేయండి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు. అది ఏ విధంగా అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డుని సపరేట్ చేయండి, హైయర్ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుని సపరేట్ చేయండి. ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే బీఈడీ అభ్యర్థులకు 100% రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఎన్ఈపీ 2020 గైడ్ లైన్స్ ప్రకారం 5+3+3+4 అనే దాన్ని 5+3 ప్రైమరీ ఎడ్యుకేషన్ సపరేట్ చేయండి, 3+4 సెకండరీ ఎడ్యుకేషన్ సపరేట్ చేయడం వల్ల విద్యార్థులకు బీఈడీ అభ్యర్థులకు న్యాయం జరుగుతూ ఉంటుంది. గతంలో చేసిన జియో 1998లో చేసిన జియోనే ఉన్న జియోనే ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తా ఉంది. గతంలో ఎవరు ఎందుకు మాట్లాడలేదంటే అప్పుడు బీఈడీ వాళ్లకు ఎస్జీటీ రాసుకునే అవకాశం ఉండబట్టి ఏ బీఈడీ విద్యార్థి మాట్లాడలేదు. మనం ఇప్పుడు బీఈడీలో జాయిన్ అయినా కూడా రేపు మనకు ప్రమోషన్లో వెళ్ళిపోవచ్చు, ప్రస్తుతం మనకు జాబ్ ఉంటే సరిపోతుంది అనే ఉద్దేశంతో బీఈడీ విద్యార్థులు ఏం మాట్లాడలేని పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది, బీఈడీ విద్యార్థులకు రిక్రూట్మెంట్ ఎస్జీటీలో అవకాశం లేదు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులోనే పోవాలి. ఇటు పోనీ బీఈడీ వాళ్ళు చేసిన వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంటర్మీడియట్లో ప్రమోషన్ లాంటిది ఏమైనా ఉన్నాయంటే అది లేదు. అది లేకపోవడం వల్ల 30% రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా బీఈడీ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇది గమనించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 1,00,000 కోట్ల లాంటి ప్రాజెక్టులకు సంబంధించి గంటల్లోనే జీవో మారుస్తున్నారు. అదేవిధంగా నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది, మీరు ఇట్లాంటి నిరుద్యోగుల పట్ల మాట్లాడలే కానీ ఆ యూనివర్సిటీల పేర్లు మార్చడం వల్ల ప్రయోజనం ఉండదు. విద్యార్థులకు న్యాయం జరిగినప్పుడే విద్యావ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ఈ ప్రైవేట్ విద్యావ్యవస్థకు మీరు పర్మిషన్లు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇవ్వడం వల్ల ప్రైవేట్ విద్యావ్యవస్థలు పెరుగుతూ ఉన్నది. దాంట్లో సరైన అర్హత లేని టీచర్లు బోధిస్తూ ఉన్నారు, అయినా కూడా ప్రభుత్వం వాళ్ళకి ముందు పోతా ఉన్నది. కానీ ఇక్కడ ఇంత అర్హతలు చదివి మేము డిగ్రీలు చదివి బీఈడీలు చేసి టెట్ రాసి ఇన్ని సంవత్సరాలు చేసి రిక్రూట్ చేసి కష్టపడి జాబ్ కొడతా ఉంటే మాకు ఇక్కడ ఉద్యోగాలు లేని పరిస్థితిలో మేము ఉంటా ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆలోచించి ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డుని సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుని వేరు వేరు చేసి సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డులో పూర్తిగా బీఈడీ విద్యార్థులతో పోస్టులు నింపాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రమోషన్స్ ద్వారా ఇస్తున్నారు, 30% మాత్రమే బీఈడీ చేసిన వారికి స్కూల్ అసిస్టెంట్ గా అప్పగిస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 30%, 70% ఏమో ప్రమోషన్స్ ఇస్తున్నారు. ఉద్యోగం ఉన్న ఎస్సీటీ ఉద్యోగస్తులకే మళ్ళీ మరొక ఉద్యోగం చేసుకునే బాబు అని ప్రమోషన్స్తున్నారు. దాని ద్వారా దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో 4-5 లక్షల మంది ఉన్న బీఈడీ నిరుద్యోగ విద్యార్థులు ఇక రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా నిర్విభజమైపోతున్న స్కూలు ఎందుకు నిర్విభజమైపోతున్నాయి? ఇకసా ఎస్సీటీ టీచర్కి స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషిస్తే అతని దగ్గర వర్క్ ఫుల్ ఉండదు, ఒక బ్యాచ్ చెప్పలేడు, సైన్ చెప్పలేడు, కొంచెం చెప్పలేడు. అందుకోసమనే ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్లకు తాళాడేసి కార్పొరేట్ స్కూల్లో జరుగుతున్నారు. అది ఎక్కడున్నది లోపం? మన గవర్నమెంట్ లో ఉన్నది లోపం. మేము నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కు మేము నిర్ణయించుకుంటున్నాం ఏంటంటే నిరుద్యోగుల తరఫున ఒక్కసారి ఆలోచించండి. మా తరఫున ఆలోచించి ఎప్పుడో 1998 వచ్చిన జీవోను సవరించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది 100% బీఈడీ చేసిన వారికి స్కూల్ అసిస్టెంట్ ఇవ్వండి. వారికి ఎస్సీటీ వారికి ప్రైమరీ స్కూల్లో హెచ్ఎం వర్క్ ఇచ్చుకోండి, మాకు సంబంధం లేదు. ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ఉన్నదో, ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నది అది అందరికీ తెలుసు. ఇతర రాష్ట్రాల్లో ఎస్సీటీ వారికి సాలు రిక్రూట్మెంట్ ఇస్తారు, ఆ స్కూల్లో హెచ్ఎం ఇస్తారు తప్పించి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్స్ ఇవ్వరు. అది మన ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అట్ ద సేమ్ టైం జైలు పోస్టు కొట్టాలన్నా, గురుకులా కొట్టాలన్నా, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కొట్టాలన్నా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ప్రమోషన్స్ లేదు. ఆ స్కూల్ అసిస్టెంట్ చేస్తే మా అంటే 8 మాసాలు రిటైర్ అవుతారు. కానీ ఎస్సీటీ వారికి సబ్జెక్ట్ లేని వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇచ్చి విద్యార్థులను నిర్వీర్యం చేసి గవర్నమెంట్ పాఠశాలను మూసివేసే విధంగా ఉన్నది ఈ ప్రమోషన్ సిస్టమ్స్. దయచేసి మా నిరుద్యోగ తరఫున ఈ గవర్నమెంట్ ఆలోచించి ఆ 70-30 రేషన్ తగ్గించి 100-100% బీఈడీ చేసిన వారితోనే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నింపాలని
ఈ సభా వేదిక ద్వారా మీడియా ద్వారా మీకు అవసరం కోరుతున్నాను.